దీపికా నా పేరు. నేను జీడిమెట్లో ఉంటాను, విలేజ్ జీడిమెట్లలో. అసలు ఏం ఒక్క రూపాయి అందలేదండి. మాకు రేషన్ కార్డు ఉంది, మేము ముగ్గురు ఉంటాం అని 10,000 అందా, 10,000 అందలేదు. మేము వచ్చి ఇక్కడికి 21 సంవత్సరం అయింది, సొంత ఇల్లు లేదండి, కిరాయిలోనే ఉంటున్నాం మేము. మళ్ళీ ఇంకా అవి ఇస్తాం ఇవి ఇస్తామని మాటలు చెప్పారు. ఈ 10 సంవత్సరాలు అవ్వచ్చు, టీడీపీలో ఉన్నప్పుడు చేశారు అదే మాట, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చాక అదే మాట. కానీ ఒక్క పని అవ్వలేదండి. ప్రతీది కూడా సమస్యలతోటే మేము అలాగా కింద మీద పడుతున్నాం. మొన్న వరదలు వచ్చాయి, వరదల్లో కూడా చాలా విధంగా ఇబ్బందులు పడ్డాం. కానీ ఏ నాయకులు రాలేదు, ఎవరు చూడలేదు, ఏ విధంగా కూడా మాకు సహాయం చేయలేదు. అన్ని అప్లికేషన్ పెట్టామండి, అన్ని దగ్గర కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియదా, ప్రభుత్వానికి తెలియదా? తెలంగాణ వచ్చినాక మూడు అంటే మూడే కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు, బతుకమ్మ చీరలు, అంతే. ఇంకేం మాకు రాలే అన్న. కేసీఆర్ అన్న నీకు నమస్కారం చేస్తున్నాను, నువ్వు విడిచిపెట్టే ఈ తెలంగాణను తీసుకొస్తాను, మాకు మేలు చేస్తాను అన్నావు కదా, నువ్వేం చేయలేవు, చేయలేవు కూడా. నీకు ఓటేస్తాను నేను, ఒప్పుకుంటా. నేను కారు గుర్తుకు ఓటేసాను, కానీ ఇప్పుడు వేయను. ఇప్పుడు నేను కమలం గుర్తుకేస్తున్నా, కోపంగా చెప్తున్నాను నీ వైపు. నేను చూడు నా మాటలు విను, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్నీ వాళ్ళకు తెలుసు. టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగాయి. ఎందుకేయాలి నీకు ఓటు? పిచ్చోళ్ళమా? మీ సీట్లో కూర్చోబెట్టడం పిచ్చోళ్ళమా? మీ పిచ్చోళ్ళకి కనబడుతున్నావా? అందరూ ఉన్నారు, ఎడ్యుకేటర్లు ఉన్నారు, నాన్ ఎడ్యుకేటర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. నీకు చెప్తున్నావు, నీకు తెలంగాణ చేతికి నువ్వు ఎలాగ అప్పగించుకున్నావు, నువ్వు ఏ విధంగా పనిచేస్తున్నావు. మేమే గెలిపించాలని మేమే, ఓడించాలని మేమే. ప్రజల చేతిలో ఉంది, ఓట్ల చేతిలో ఉంది, ఓట్ల చేస్తారు. మీ నాయకులు మారుతారు ఊసరి బిల్లిలాగా, అందరూ అటునుంచి ఇటునుంచి అటునుంచి, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీజేపీ నుంచి వచ్చిన అందరూ ఉన్నారు. కానీ మేము చెప్తున్నాం, అయ్యో మీకు ఓటేయ్యం అయ్యం. మార్పు చూస్తున్నారు ప్రజల్లో, ఒక మార్పు రావాలి, ఆ మార్పు కోసం చూస్తున్నారు. ఆ మార్పు వస్తుంది, వస్తుంది కూడా. 132 డివిజన్. నా పేరు దీపిక. చెప్పండి అమ్మా, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి, ప్రజల్లో మార్పు కావాలి. బోరు కొట్టింది వాళ్ళకి. ఇప్పుడు మేము ఉన్నాం, రేపు పొద్దున ఇంకొక పార్టీ వస్తుంది, ఇంకొక పార్టీ, ఈ పార్టీ ఏం చేస్తుంది, ఆ పార్టీ ఏం చేస్తుంది అనేది వాళ్ళకి, ఎవరికైనా ఆశ కదండి. ప్రజలకి ఏంటంటే ఈ పార్టీకి వేసాము, ఈ పార్టీ మాకేం చేస్తుంది, ఆ పార్టీకి మాకేసాం ఏం చేస్తుంది, ఎవరికైనా ఒక ఆశతో వేస్తామండి. ఓట్లు అంటే పిచ్చోళ్ళం కాదు, మేము వేయడానికి ఆలోచించి వేస్తాం. ప్రతి ఒక్క ఓటు వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది. మేము వేసిన పన్నులు కట్టినా, మేము వేసిన డబ్బులు, ఉల్లిపాయల రేట్లు ఎంత పెరిగాయండి, పప్పు రేటు ఎంత పెరిగిందండి, నూనె రేటు ఎంత పెరిగిందండి. మీరు ఏమేమో స్కీములు పెడుతున్నారు, అవన్నీ ఇక్కడ దోసుకుంటున్నారు ప్రజల దగ్గర. 500 రూపాయలు తెచ్చుకుంటున్నారు జీతం, 500 రూపాయలు పిల్లలకేం పోషిస్తారు, పిల్లలకేం చదివిస్తారు? మీరు చెప్పండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏసీ రూమ్లో కూర్చొని, ఏసీ కార్లో కూర్చొని పేదవాడు ఒక్కరోజు 500 జీతంకి మీరు వచ్చి పనిచేయండి, తెలుస్తుంది ఒక పేదవాడు విలువ ఏంటనేది, ఒక మేస్త్రి విలువ ఏంటనేది, ఒక నెల తుడుచుకునేవాడు విలువ ఏంటనేది, ఒక హోటల్లో పనిచేసినాడు, ఒక ఆటోవాడు, ప్రతి ఒక్కడు కూడాను ఆడ కష్టం ఏంటనేది మీకు తెలుస్తుంది. సామాన్యంగా మనిషిగా ఉండి మీరు ఒక్కసారి మాలో ఒక మనిషిగా ఉండి మీరు చూడండి, మా కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, ఎంపీలు మినిస్టర్లు అవుతున్నారు, మినిస్టర్లు ఇంకా పెద్ద పెద్ద పోస్టులు సంపాదించి పేదవాడు ఎప్పటికీ పేదవాళ్ళలాగే ఉండిపోతున్నారు. దయచేసి అన్న, నేను చెప్తున్నాను, చేతుల నుంచి దంచుతున్నాను. నేను తెలంగాణ ఆవిడని కాదు, ఆంధ్ర ఆవిడని. నేను వచ్చింది ఎక్కడ, శ్రీకాకుళం, మా పుట్టిల్లు, మా అత్తగారు విజయనగరం. కానీ తెలంగాణ నేను బతుకుతున్నాను, బతుకుతున్నాను కాదన్నట్లేదు. కానీ మాకు న్యాయం ఏది? వచ్చి చూడండి నా ఆధార్ కార్డు మీరు చూడండి, నాకు సొంత ఇల్లు ఉందేమో కానీ నాకు 10,000 కూడా రాలే. అందరు కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, పిచ్చుల్లోకి వెళ్తున్నాం వస్తున్నాం, ఒక్క రూపాయి కూడా రాలేదన్న. నువ్వు ఎక్కడేసావన్న ప్రజలకు డబ్బులు చెప్పు, నీ అంతరాత్మకు చెప్పు, నువ్వు ఎక్కడేసావు 10,000 చెప్పు. వచ్చియా, నేను ఇప్పుడంటే ఇప్పుడు ఆధార్ కార్డు బ్యాగులో ఉంది చూపిస్తాను, నా 10,000 నాకు వచ్చే రాలేదు. నువ్వు వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, మూడంటే మూడు బతుకమ్మ చీరలు వచ్చి, అదైతే ఒకటి డబుల్ బెడ్రూమ్ లేదు, అన్నీ ఒట్టి మాటలు అన్నా. నీ మాటలు ఎందుకన్నా, మాకు మాటలు వద్దే వద్దు, పని చేసి చూడు. పని చేసి నాయకుడు కావాలి మాకు, పని చేసి నాయకుడు కావాలి, మార్పు కావాలి, ప్రజల మార్పు కావాలి. ప్రజలు మారితేనే నాయకులు మారుతారు. ప్రజలకు పనిచేసే నాయకుడు కావాలి. కూర్చీలో కూర్చొని ఎలక్షన్ అప్పుడు ఇలా టాటా చెప్పి వెళ్ళేవాడు నాయకుడు మాకు వద్దే వద్దు. కేసీఆర్ అన్న నిశ్శబ్దం చేస్తున్నామన్నా, నీ ప్రభుత్వం కూలబెడతాం, కూలబెడతాం అంతే. మేము ఎవరికి వేయాలో ఆలకేస్తాం, బీజేపీకి వేస్తాం అనుకుంటున్నాం. బీజేపీ టీఆర్ఎస్ నేను వేసాను, వేయలేదు అనట్లేదు, కానీ వద్దు.